ఆహార పదార్థాలను కల్తీ చేస్తే కఠిన శిక్షలు తప్పవని తూర్పు గోదావరి జిల్లా మండపేట ఆహార భద్రతా విభాగం అధికారులు హెచ్చరించారు. ఆహార పదార్థాలను కల్తీ చేస్తే కఠిన శిక్షలు తప్పవని తూర్పు గోదావరి జిల్లా మండపేట ఆహార భద్రతా విభాగం అధికారులు హెచ్చరించారు. కల్తీ ఆహార పదార్థాలను ఎక్కువగా విక్రయిస్తున్నారని కొనుగోలుదారులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు పలు దుకాణాలలో తనిఖీలు చేపట్టారు. స్వీట్ స్టాల్ నందు తయారు చేసిన ప్రతి తినుబండారాలకు తయారు తేదీ, ముగిసిన గడువు తేదీ ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ కమిషనర్ మంజరి, కన్జ్యూమర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈస్ట్ వెస్ట్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తనిఖీలలో భాగంగా బుధవారం మండపేట పట్టణంలో కాళ్ళకూరి గొల్లబాబుకు చెందిన సూర్యచంద్ర నేతి తయారీ కేంద్రాలతో పాటు కాళ్ళకూరి నాగబాబుకు చెందిన గోదావరి నేతిన ఫ్యాక్టరీ మరియు కిరాణా షాపులు, రెస్టారెంట్లు, హోటల్స్, స్వీట్ స్టాల్ తనిఖీ చేసి వారి వద్ద అనుమానిత శాంపిల్స్ 15 సేకరించామని అన్నారు. 10 రోజులలో వాటిని ల్యాబ్ కు పంపి వాటి రిజల్ట్ తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. మరియు ఎక్కువ షాపులలో గడువు తీరిన తినుబండారాలను విక్రయిస్తున్నారని తెలియడంతో ఈ రోజు మండపేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఘీ అనేది అంటే వెజిటబుల్ ఫ్యాట్ అంటారు. ఆయిల్స్ నుంచి వచ్చే ఫ్యాట్ని వెజిటబుల్ ఫ్యాట్ అంటారు. ఇండస్ట్రిఫైడ్ ఫ్యాట్ అంటారు. అందుకే అది ప్రార్థన చేసేది ఏంటంటే పక్కాగా చట్ట ప్రకారం వేగన్ ఘీ అంటారు.